నువ్వు ఈ అడవిలో ఉన్న రాజుని చూడాలని భావిస్తున్న క్షణంలో ఆయన ఈ అడవిలో ఉన్న పువ్వులు గాను కొండలు గాను నదులు గాను దర్శనమిచ్చాడు. నువ్వు అది అర్థం చేసుకోలేదు. అందువల్లనే ఈ అడవిలోని దేవుడు వనదేవుని యొక్క మహిమను నువ్వు గుర్తించలేదు. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిది? చూసిన వాడిదా లేక దర్శనం ఇచ్చిన వాడిదా? ఈ దెబ్బేమిటి నీ చేతికి? నా చెయ్యి వదులు. వెంటనే ఈ గాయాన్ని నయం చేసి తీరాలి, లేకపోతే ప్రమాదం. అలా కూర్చో. చెయ్యి వదలమని చెప్పానా? అలాగే, ముందు కూర్చో. ఏయ్, ఏం చేస్తున్నావు? నాకు నీ దయా సానుభూతి అవసరం లేదు. ఎవరు నువ్వు? నాకెందుకు వైద్యం చేస్తున్నావు? వెళ్ళు, నిన్ను క్షమించి వదిలేస్తున్నా. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏ ఏ ఏ, వెళ్ళండి వెళ్ళండి. నన్ను అలా అజ్ఞానితి మిర్సే ఘిరా అనుకుంటున్నారు. నువ్వు నా నుంచి పారిపోతున్నావు. అసలు మన నాయకుడికి ఏమైందిరా? మళ్ళీ అతని దగ్గరికే వెళుతున్నాడు. అతనేదో మంత్రగాళ్ళగా ఉన్నాడురా. నిన్ను ఆదరించడానికి నేను రాలేదు. తగిలిన దెబ్బకి సరైన సమయంలో వైద్యం చేయకపోతే తర్వాత ఈ చెయ్యి నీకు పనికి రాకుండా పోతుంది. కొన్ని సమయాల్లో నొప్పే మందుగా పనిచేస్తుంది, మరికొన్ని సమయాల్లో మందే నొప్పి అవుతుంది. ఏది ఎలా మారినా దానికి కారణం ఒక్కటే, నువ్వు చేసింది నువ్వే అనుభవించాలి. అందరూ ఆ దేవదేవుని ప్రార్థించండి. సర్వేశ్వర, ఈ కులకన్ని ప్రారంభిస్తున్న ఈ యాగం నిరాటంకంగా జరగాలి.
ఈ షిరిడీలోకి మంత్రతంత్రాలేవి ప్రవేశించరాదు. వాటి వల్ల మాకు ఎలాంటి ఆపద రాకూడదు. హరి ఓం. మనం చేసిన పాపాలను ఇతరులకు తెలియకుండా మనం దాచిపెట్టొచ్చు, కానీ ఏదో ఒక రోజు దానికి మనం సమాధానం చెప్పి తీరాలి. ఈ లోకంలో ఏ మూలకు వెళ్ళి దాగినా పాపానికి పరిహారంగా ఎన్ని దాన ధర్మాలు చేసినా నువ్వు చేసిన పాపానికి తగిన ఫలితాన్ని అనుభవించి తీరాలి. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఈ చేతితో అమాయకులందరినో ఎంత కష్టపెట్టావో, వారికి కలిగిన ఆ వేదన ఈ చేతికి కలగాలి. అదే నువ్వు చేసిన పాపాలకి పరిహారం. ఇది నీకు మాత్రమే కాదు రాణా, ఇటువంటి చర్యలు ఎవరు చేసినా ఇదే పరిస్థితి. అయ్యా వెలిగించండి. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమధ్యాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఈ సమితలు తడిగా ఉన్నాయి, వెళ్ళి ఎండువి తీసుకురండి. ఇటువంటి మహాయాగం జరుగుతున్నప్పుడు తప్పులు జరగకూడదని మీతో చెప్పాను కదా, త్వరగా తీసుకురండి. అయ్యా పొలాలన్నీ ఎండువేనండి. స్వామి ఎక్కడికెళ్తున్నారు? స్వామి నేను చేసిన పాపాలకు ఎక్కడికి వెళ్ళినా పరిహారం లభించదు. ఎవరు చెప్పారు? నువ్వు ఒకసారి నాతో వచ్చి చూస్తావా, నీకో మంచి దారి దొరుకుతుంది. ఎలా స్వామి? నీ చేతికి గాయం ఎలా ఏర్పడిందో ఆలోచించు. ఏంటా మొండితనం? చెప్పంటే మీకు అర్థం కావాలా? అయ్యా అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా. ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను వదలండి అయ్యా. నేను చెప్పేది వినండి అయ్యా. నా దగ్గర ఏమీ లేదయ్యా. ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు? నా మాట నమ్మండి అయ్యా. నన్ను వదలండి అయ్యా. జ్ఞాపకం వచ్చిందా? రాత్రి ఒక వ్యాపారి వచ్చాడు, మా వాళ్ళు అడగగానే అంతా ఇచ్చేసుంటే మేం కూడా అతన్ని పోనీలే అని ప్రాణాలతో వదిలేసేవాళ్ళం. వాడు మా వాళ్ళతో నడుచుకున్న విధానం నాకు కోపం తెప్పించింది. అప్పుడు నేను వాడి దగ్గరకు వెళ్ళాను. వాడు నన్ను తోసేసినప్పుడే నా చేతికి ఈ గాయం అయ్యింది. రక్తం కంటపడగానే నాకు కోపం ఎక్కువయ్యింది. ఆ ఆవేశంలో నేను వాణ్ణి నరికి పారేశాను. ఏంటా ఇది? ఏదో ఒకటి చేసి ఇందులో నిప్పు వెంటనే రగిలేలా చేయండి. ఏం చేస్తారా? నెయ్యి పోసి చూస్తానయ్యా. ఎండు కట్టెలు మన్నడం లేదంటే అది అపశకునం కదా.
ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు, మంచి నెయ్యి తీసుకురా. పోయి. మంచిది కాదట. ఈ మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటేనే కదా అంతా బాగా జరగడానికి. అధికారాన్ని ఉపయోగించి ఎవరినైనా లొంగదీసుకోవచ్చు, కానీ ఆ దైవాన్ని లొంగదీసుకోలేవు. ఇప్పుడు అర్థమైందా నీకు దేవుడు ఎవరో? నీ శరీరానికి ఏర్పడిన గాయానికి మందు దొరుకుతుంది, కానీ నీ మనసు విషయం, నీలో ఉన్న కోపం, భయం, నీలోని అహంకారం ఇవన్నీ ఏనాడు నీ మనసు నుండి దూరం అవుతాయో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. ఆనాడే ఆ మనసు ప్రశాంతతని వెతుకుతూ వెళ్లడం మొదలవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడని వెతకాలి? దాన్ని వెతికే ముందు నీ మనసుకున్న తెరను తొలగించాలి. తెరను తొలగించి చూడు. నువ్వు ఎవరిని అంతం చేయాలనుకున్నావో వాళ్ళు ఆ తెర వెనక నీకు కనిపిస్తారు. వాళ్లే నిన్నొక మంచి మార్గానికి తీసుకువెళ్లాలని ఆశించిన వాళ్ళు. ఉదాహరణకు మీ అమ్మ. అమ్మని నువ్వు మరవలేదుగా. ఆవిడను చూసి ఎంతకాలమయ్యింది? చివరిసారి ఆమె తిట్టినది గుర్తు చేసుకో. నువ్వు చేస్తున్న పనులు మీ నాన్నతో చెప్తానని అన్నది. అందుకు నువ్వేం చేశావు? నీ ఇల్లు వదిలి పారిపోయావు. మీ అమ్మ నువ్వు బాగుండాలని కోరుకుంది. ఏంటయ్యా ఊరికే కూర్చున్నారు? ఏదైనా చెయ్యండి. ఊరి వాళ్ళకి మీ మీదున్న గౌరవం పోయేలా ఉంది. నేను ఏదో ఒకటి చేసి ఈ ఊరి వాళ్ళని నా గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటే ఏదో ఒక రూపంలో ఆటంకం వచ్చేంత నాశనం చేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? మీ అందరి మనసుల్లోనూ ఇప్పుడు ఉన్న ఆలోచన ఏమిటో నాకు బాగా తెలుసు. యాగంలో సమితలు ఎందుకు వెలగలేదనేగా. అపశకునం వల్లే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి పవిత్రమైన చోటికి ఊరికే స్నానం చేసి వస్తే సరిపోదు, మనసు స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఇక్కడ ఒక అమ్మగారికి ఈ షిరిడీ గురించి ఎలాంటి దిగులు లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ సంతోషంగా ఉంది, కానీ ఒకరికి కష్టంగా ఉంది. అందుకే ఏడుపు మొహంతో ఉన్నారు. ఇక్కడ జరిగేది బాధాకరమైన విషయమా? ఏదో అంతా పోగొట్టుకున్న వాళ్ళ నుంచున్నారు. నేను పోగొట్టుకున్నట్టుగా మీకు చెప్పలేదే. సమిధులు ఎందుకు వెలగలేదనే విషయం మీకు బాగా తెలుసు. ఒకరికి ఏదైనా కీడు చేస్తే దాని ఫలితాన్ని అందుకొని తీరాలి. ఏయ్, నీ పెళ్ళం నోరు కాస్త కట్టేయరా.
యాగం అనేది దేవతలను సంతోషపెట్టేందుకు చేసే కార్యం. ఈ యాగమే జరగకూడదని ఈవిడ భావిస్తున్నట్టున్నారు. ఈ మాటల్లో అదే తెలుస్తోంది. ఇక్కడికి వచ్చిన వారందరూ సిరిడి మేలు కోరుకుని వచ్చారు. అందుకే మీ అందరినీ నేను పిలిచాను. కానీ ఈవిడ మనసులో అటువంటి ఉద్దేశం లేదు. అందువల్ల ఇప్పుడే ఈ యాగాన్ని నిలిపివేస్తున్నాను. కానీ ఇప్పుడు మొదలైన ఈ గొడవని ఇంతటితో వదిలిపెట్టను. దీనికి కారకుల్ని ఖచ్చితంగా కనిపెడతాను. అందరూ వెళ్ళొచ్చు. మీ భార్య చేసిన పనులన్నీ తప్పని చెప్పకుండా నాకు మీరు ద్రోహం చేశారు. ఈ విషయాన్ని జన్మలో మర్చిపోను. అదివో ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. అటువంటిది మీకెలా తెలిసింది స్వామి? నాకెలా తెలుసని ఆలోచిస్తున్నావే? అమ్మ ఎలా ఉందోనని ఏనాడైనా ఆలోచించావా? నువ్వు దూరమై ఎంత బాధపడుతుంటారో, నిన్ను తలుచుకుని ఎన్ని రోజులు ఏడ్చుంటారో. ఆ బాధకి వేదనకి నువ్వు సమాధానం చెప్పగలవా? ఈనాటికైనా మీ అమ్మకి తెలుసా తన బిడ్డ అడవిలో ఒక బందిపోటు దొంగగా జీవిస్తున్నాడని? నువ్వు చేస్తున్న ప్రతి పాపము ఆవిడికే పోయి చేరుతుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత వేదన పడుతున్నావు. ఇంతకు రెండింతల వేదన మీ అమ్మ అనుభవించి ఉంటారు. ఒకటి నువ్వు దూరం కావడం, ఇంకోవైపు నువ్వు చేసిన హత్యలు, దోపిడీలు, ఇతరులను నువ్వు పెట్టిన బాధ. ఈ కష్టాలన్నీ కూడా మీ అమ్మగారికే పోయి చేరతాయని ఎందుకు ఆలోచించలేదు? కానీ అక్కడ మీ అమ్మగారు నీకే కష్టమూ రాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నారు. తన కోసం కాకుండా తన బిడ్డ క్షేమం కోసం వేడుకుంటుందమ్మ. అలాంటి అమ్మకి నువ్విన్నేళ్ళు భరించరాని బాధని కలిగించావు రాణా. కన్న తల్లిని బాధ పెట్టడం కన్నా పాపం ఈ లోకంలో మరొకటి ఉండదని తెలుసుకో. ఇప్పటికైనా నిన్ను సరిదిద్దుకో. నాలుగు వైపులా చీకటిగా ఉంది. ఈ స్థితిలో నన్ను వదిలి వెళ్ళకండి అయ్యా. నాకు వెలుగు చూపించి వెళ్ళండి స్వామి. వెలుగులోకి రావాలనే ఆలోచన నీలో ఎప్పుడు మొదలైందో ఆ వెలుగు వైపు నువ్వే పయనించాలి. ఇకపై నువ్వే ఒక్కొక్క అడుగు ముందుకు వేసి జీవితాన్ని మంచి మార్గంలోకి మలుచుకోవాలి. నువ్వు మొదటి అడుగు వేసేందుకు మాత్రమే నేను సాయపడగలను. ఆ ఆయుధాన్ని వదిలే. నువ్వు జీవించే చోటుని మార్చు. అది నీ జీవితాన్ని చక్కగా మారుస్తుంది. Oh, sorry.
నా అంతట నేను గదిలోంచి బయటకు వచ్చేంత వరకు ఎవరూ తలుపు తట్టకూడదు. నన్ను పిలవడానికి కూడా వీల్లేదు. అయ్యో చూడండి చూడండి, బాగా దెబ్బలు తగిలాయి, చచ్చిపోయేలా ఉన్నాడు. తప్పుకోండి తప్పుకోండి. ఏమైంది కాన్శీరామ్ కి? అడవిదారులు వస్తుంటే దెబ్బలతో ఆయన పడున్నాడు. ఈయనకి ఏమైందో తెలీదు. నాడి ఉందో లేదో తెలియడం లేదు. ఇది దోపిడీ దొంగల పని అయి ఉంటుంది. వెంటనే ఈయనకు వైద్యం చేయించాలి. మీరు ఇతన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళండి. నేను కులకర్ణి గారిని తీసుకొస్తాను. పోని పోని భయ్యా, త్వరగా. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.